ఎన్నో పెంపుడు జంతువులున్న కుక్కున్న ప్రాధాన్యతే వేరు. పెంపుడు కుక్కల్ని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. తన కూతురు కొడుకుతో సమానంగా పెంపుడు కుక్కలను సాకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న పెంపుడు కుక్క ఒక్కసారిగా చనిపోతే ఆ కుటుంబంలో విషాద ఛాయలైతే ఖచ్చితంగా కలుగుతుంటాయి. అదే డాక్టర్ల నిర్లక్ష్యంతోనో కాంపౌండర్ నిర్లక్ష్యంతోనో ఆ కుక్క చనిపోతే ఇంకా వారి బాధ వర్ణాతీతం. అలాంటిది తిరుపతి చెందిన తాళపాక దాముగారింట్లో ఒక విషాద వాతావరణం నెలకొంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయిన కుక్కకు న్యాయం చేయాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి. మనతో పాటు దాముగారు ఉన్నారు. సార్, మొత్తం ఈ వ్యవహారం ఎలా జరిగింది? అసలు కుక్కకు ఏమైంది? వైద్యులు ఏం చెప్పారు? సార్, మేము కుక్క కుక్క అంటే మీరు నాకు బాధగా ఉండదు. అది కుక్కగా చూడలేము మేము. మా కన్న బిడ్డ మాదిరిగా మేము చూసుకున్నాం. బిడ్డగానే ఎక్కువగా చూసుకున్నాం. దాని విశ్వాసం దాని ఎంతో మాకు సేవలు అందించింది. ఆ విశ్వాసం చాలా బాధాకరంగా ఉన్నది. ఈరోజు మాకు డాక్టర్ వ్యాక్సిన్ వేయించాలా, 6 నెలలకు ఒకసారి వ్యాక్సిన్ వేయించాలా, దాని పేరు విక్కీ, విక్కీ అని పెట్టుకున్నాం ముద్దుగా. వ్యాక్సిన్ వేయించాలా అనేసి డేట్ వచ్చేకాడికి వ్యాక్సిన్ వేయించాం. వ్యాక్సిన్ ఇంటికి వచ్చి ఐవారాయ అనే అతను వచ్చి 4/5/2023 వ్యాక్సిన్ వేశాడు. వ్యాక్సిన్ వేసిన తర్వాత అది 2 రోజుడికి వెనకాలు పెరాలసిస్ మాదిరిగా వెనకాలు పడిపోయాయి, 2 కాళ్ళు. అది లేని పరిస్థితికి అయ్యింది. మేము 6/5/2023 ఈ పెద్ద హాస్పిటల్ అనేసి ఒక నమ్మకంతో వెటనరీ కాలేజీకి తీసుకుపోవడం జరిగింది. వెటనరీ కాలేజీలో డాక్టర్ సురేష్ అనే డాక్టర్ గారు, రాజేష్ అనే డాక్టరు దీన్ని చూస్తానే దీనికి తీసుకుపోయిన వాళ్ళని ర్యాబిష్, ఏం చెకప్ చేయకనే ర్యాబిష్ ఉంది, దీనికి క్యాన్సర్ ఉంది, దీనికి లేనిపోయి ఇంకా ఏమేమో చెప్పి దీనికి అంటువ్యాధి ఉంది, మీరు తీసుకొచ్చిన వాళ్ళు మీరు కూడా చనిపోతారు, దీనికి ఇప్పటికే 3 అవర్స్ కన్నా ఎక్కువ బతుకుతుంది, అది దీనికి మెర్సీ కిల్లింగ్ ఇవ్వాలి, మీరు జాగ్రత్త. డాక్టర్ ప్రొఫెసర్ గారు, మీరు బ్లౌజులు వేసుకోలేదే, మాస్కులు పెట్టుకోలేదే, ఇదంతా చాలా సీరియస్, మనుషులు చనిపోతారండి అంటువ్యాధి, మేము కూడా మాకాడ చాలా సీరియస్ అయిపోతుంది, దానికి గురించి దీనికి వెంటనే మెర్సీ కిల్లింగ్, 3 అవర్స్ కన్నా ఎక్కువ బతుకుతుంది, మీరు ఏం చేసినా. అతను ఏం చెక్ చేయండి, ఎక్స్రే తీయలేదు, బ్లడ్ చెకప్ చేయలేదు, స్కానింగ్ తీయలేదు, ఏమి తీకనే దీనికి 1 అవర్ 3 అవర్స్ దాని మీద రాపించుంది, అది ఉండదు ఇది ఉండదు అని భయభ్రాంతులు చేసి మాకు ఫోన్ చేసి దానికి రాపిష్ ఉన్నది అది ఉండదు ఇది ఉండదు, మీరు కుక్కను వదిలేసి వెళ్ళిపోండి ప్లీజ్, మీకు తెలియదు దీని గురించి అని చెప్పేసి భయభ్రాంతులు చేసి అక్కడే వదిలేసి పోవాలన్నా, ఏంది ఇంత సీరియస్గా చెప్తూ ఉన్నారే, అసలు మా కుక్క కాంపౌండ్ వాళ్ళు లోపలనే ఉంటుంది, దానికి వేరే వచ్చేదానికి అవకాశమే లేదు. ఇప్పుడు ఇంజెక్షన్ నిన్నలా మొన్న ఇంజెక్షన్ వేశారు, ఇంజెక్షన్ వేసిన దానికి ఈ మదర్ తీసుకుపోతే ఇట్లా చెప్తా ఉన్నారే అని చెప్పేసి దానికి మళ్ళీ మేము ఎక్స్రేలు స్కానింగ్లు అవన్నీ తీపిస్తే మద్రాసులో తీపిచ్చేసాము. ఎక్స్రేలు అవన్నీ తీపించిన తర్వాత దీనికి ఇంజెక్షను వేసినారు. వెన్నుపూసలో 1 ఇంచు వరకు వెన్నుపూసలో దిగేసి ఉన్నది, దానివల్ల కాళ్ళు పడిపోయాయి. ఇంకొక ఇంజెక్షన్ వేశాడు, దానివల్ల రియాక్షన్ అయింది, కుక్కకి రియాక్షన్ అయింది, వ్యాక్సిన్ వేసిన దానివల్ల రియాక్షన్ అయింది. దీని మేము ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాము, దీన్ని బతికిచ్చాడు అనేసి చెన్నై తీసుకుపోతే దీనికి టైం దాటిపోయి చాలా అసలు డాక్టర్లే కాదు వాళ్ళు, మీరు కేసు పెట్టండి, దీనికి మేము కాపాడతామని గ్యారంటీ ఇవ్వలేము, కానీ ప్రమాదకరంగా ఉండాలి, దీన్ని మేము కాపాడలేము అనే పరిస్థితుల్లో వాళ్ళు చెప్పిన దానివల్ల మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ 19 రోజులు అవుతా ఉండదు. అతను చెప్పిన డాక్టర్ సురేష్ చెప్పింది 3 అవర్స్ టైం ఇచ్చాడు, రాజేష్ అనే డాక్టరు 3 అవర్స్ టైం ఇచ్చాడు. ఇప్పటికి 19 రోజులు అది బతికింది, అది దాని బలం మీద ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది వరలా కూడా మాకు రాక్ ఫిల్లర్ అనేసి కుక్కలు ఉన్నాయి, రాక్ ఫిల్లరు
దాని పేరు మ్యాక్సి. ఇంతకు ముందు సురేష్ డాక్టర్ ఓవర్ డోస్ ఇచ్చి ఇదేలాగా వ్యాక్సిన్ టయానికి 6 నెలలకి సంవత్సరానికి వ్యాక్సిన్ వేస్తాం. ఆ వ్యాక్సిన్ వేసిన దానికి ఓవర్ డోస్ ఇచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్లో అది గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. మేము అప్పుడు కేసు పెట్టాము వెటనరీ కాలేజీకి అప్పుడు కాడే ఇచ్చాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము, కోర్టు నోటీస్ పంపించాము, కోర్టు వారు కూడా పోయింది. వెటనరీ కాలేజీలో వాళ్ళ ప్రొఫెసర్లో మా వాళ్ళ బంధువులందరం పట్టుకొని వచ్చి ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే వదిలాము, ఈసారి వదిలే ప్రసక్తి లేదు, మా విక్కీని మా బిడ్డ మాదిరిగా చూసుకుంటున్నాము, ఆ కేసు ఈ కేసు ఇప్పుడు హైకోర్టు సెలవు కాబట్టి. ఇప్పుడు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారా, అంటే హైకోర్టుకి వెళ్తారా లేదా ఇంకెవరైనా జిల్లా కోర్టుకి వెళ్ళి ఆశ్రయించే పరిస్థితి ఉందా, అసలు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇప్పుడు కోర్టు సెలవులు కాబట్టి నేను ఆల్రెడీ ఆ లాయర్తో మాట్లాడాను. ఇప్పుడు కోర్టు సెలవులు కాబట్టి సెలవులు తీరిపోతానే ఇప్పుడు మేము వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తామని చెప్పారు. పోస్ట్ మార్టంలో కూడా వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. మేము సపరేట్గా వీడియోగ్రాఫర్ పెడతా ఉన్నాము. ఈ రిపోర్ట్ కూడా మేము చెన్నైలో చూపిస్తాము. వీళ్ళు ఏం కరెక్ట్గా ఎట్లా చెప్తారో మేము కూడా సపరేట్గా డాక్టర్కి చూపించి కోర్టుకి హైకోర్టుకి వేసి వాళ్ళు మాత్రం జైలుకి మాత్రం పంపిస్తాము. ఇటువంటివి ఇంకా మీదట జరగకుండా చేయాలనేసి అని కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశాము. వీసీ గారికి, వెటనరీ కాలేజ్ వీసీ గారికి రిపోర్ట్ చేశాము, పోలీస్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేశాము, వీళ్ళందరికీ రిపోర్ట్ చేశాము, విజయవాడ కౌన్సిల్ కార్డు పంపించాము. దీని వదిలే ప్రసక్తి లేదు వాళ్ళని, కనీసం వాళ్ళని ఉద్యోగం లేకుండా చేస్తాము, జైలుకి పంపించేదాకా మేము నిద్రపోవనేసనేసనే మా విక్కీకి మనశ్శాంతి కలిగించేదాకా మేము వదిలిపెట్టమనేసని వాళ్ళు అంత తేలిగ్గా మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఈ పై అధికారులు కూడా న్యాయం జరగాలని యావత్ ఈ తిరుపతి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ అంశం పైన ఎలాంటి పారదర్శకత కావాలి, అసలు వైద్యం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు చెప్పాలి, అంటే ముందుగా తీసుకెళ్లిన వాళ్ళకి కావచ్చు ఇతరులకు కావచ్చు ఎలాంటి నియమాలు చెప్పాలి, వీటిపైన ఏమన్నా మీరు అడిగే అవకాశం ఉందా? అడుగుతామండి, తప్పకుండా అడుగుతాం. ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోయితే దేనికి తీసుకుపోతాము? ఏదో కుక్క బాగాలేదు అనేసి ఈ మాదిరిగా ఎమర్జెన్సీగా ఏ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇట్లా మాకు జరిగింది. వ్యాక్సిన్ వేయకముందు చెంగు గుర్రంలాగా, గుర్రం ఎంత ఉంటుందో గుర్రంలో ముఖాలోచన అది మా కుక్క, గుర్రంలాగా ఎగురుది చెంగు అని ఎగిరే కుక్కని ఈ వ్యాక్సిన్లు వేసిన దానివల్ల వ్యాక్సిన్లు వేయకుండా ఉంటే బాగానే ఉంటుంది మా కుక్క, లక్షణంగా ఉంటుంది. ఈ వ్యాక్సిన్ వేసిన దానివల్ల వ్యాక్సిన్ వికటించి మా కుక్క అని చెప్పేదానికి మాకు బాధగా ఉన్నది. మా విక్కి మా బిడ్డ ఈ మాదిరి అయిపోవడము మా కుటుంబంలో చాలా బాధాకరంగా ఉన్నది. ఇటువంటి బాధని ఎవరికి రాకూడదు అనేసి అనే ఉద్దేశంతో నేను హైకోర్టుకి వెళ్తా ఉన్నాను. మా లాయర్తో కూడా మాట్లాడాను, అతని కాడ వచ్చి ఫైల్ తీసుకుని పోయాడు. ఈ హైకోర్టులో డైరెక్షన్ తెస్తాను, వాళ్ళని జైలుకి పంపించడం మాత్రం ఖాయం అనేసి ఈ పై అధికారులు కూడా కలెక్టర్ గారు కానీ వాళ్ళ వీసీ కానీ వెటనరీ వీసీ కానీ పోలీసులు కూడా ఇటువంటి దుర్మార్గులకి వాళ్ళకి కఠిన శిక్ష విధించాలనేసని మనసుపూర్తిగా కోరుకుంటున్నా. నాకు జరిగిన అన్యాయము, నా బిడ్డకు జరిగిన అన్యాయము ఇంకొక ఇంట్లో జరగకూడదు, ఇంకొకరు జరగకూడదు అనేసని ఈ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. జై భీమ్. అంటే మొత్తానికి దాము గారు ఒకటే చెప్తున్నారు, ఆ కుక్క చావుకు కారణమైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు కూడా తాము నిద్రపోమని ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి కోర్టులో ఆశ్రయించి తమ కుక్క చనిపోయిన కారణమైన వారిని ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని, అయితే ఇది తమ కుక్క కాదని తమ సొంత కొడుకు లాంటి కుక్కని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద విక్కీ మరణానికి కారణమైన వారిపైన మాత్రం కఠిన చర్యలు తీసుకోకుండా తాము నిద్రపోమని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. హేమంత్, న్యూస్ 18, తిరుపతి.